సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బీటాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లిన హాట్ బ్యూటీ ఆసిన్. ఆసిన్ బీటాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడైతే వెళ్లిందో అప్పటి నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తనకి ఆఫర్స్ వస్తున్నప్పటికీ తను మాత్రం చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రస్తుతం ఆసిన్ హిందీలో అభిషేక్ బచ్చన్ సరసన హీరోయిన్ గా చేస్తుంది. అయితే తను బీటాన్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో అమీర్ ఖాన్ సరసన ఆఫర్ కొట్టేసి డైరెక్ట్ గా 100 కోట్ల క్లబ్ హీరోయిన్స్ జాబితాలోకి వెళ్లింది. అమీర్ ఖాన్ తో నటించిన గజనీ మూవీ తర్వాత ఆసిన్ కి ఆశించినంత ఆఫర్స్ రాలేదు. అలాగే సౌత్ లో డిమాండ్ బాగా పెరిగిన సౌత్ మూవీలోనూ నటించలేదు. ఆసిన్ బీటాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇద్దరి మేనేజర్స్ ని మార్చింది. వారిలో మొదటి మేనేజర్ ఆసిన్ ని దారుణంగా మోసం చేశాడని బీటాన్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ తో నటించిన గజనీ మూవీ తర్వాత ఆసిన్ మేనేజర్ ని మార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన మేనేజర్ వరుస ఆఫర్ చూపిస్తానని చెప్పి తన వద్ద ఆఫర్స్ లేనప్పటికీ ఆసిన్ కాల్ షీట్స్ ని దారుణంగా వేస్ట్ చేయించాడు. దీంతో అనుకున్న సమయానికి ఆఫర్స్ రాకపోవడంతో బీటౌన్ హీరోలంతా ఆసిన్ ని పట్టించుకోవడం మానేశారంట. ఆ తర్వాత ఆసిన్ సైతం చేసేదేమీ లేక సరిగ్గా 2 సంవత్సరాలకి మేనేజర్ మోసగాడని తెలుసుకుని తనని మార్చేసింది. గజనీ తర్వాత హిందీలో 6 మూవీలు చేసినప్పటికీ సరైన సమయంలో ఆఫర్స్ అందుకునుంటే ప్రస్తుతం ఆసిన్ టాప్ పొజిషన్ లో ఉండాల్సిందని రీసెంట్ గా తను ఓ బీటౌన్ మీడియాకి ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.